నల్లగొండ జిల్లా మిర్యాలకూడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ కారును లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను మిర్యాలకూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడ సమీపంలోని మోపిదేవిలో దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. మరో 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరేవారు. ఈలోగానే ప్రమాదం జరగడం, ప్రాణాలు కోల్పోవడంతో బంధుమిత్రులు రోదిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ కారును లారీ ఢీకొట్టింది. అయితే ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడ సమీపంలోని మోపిదేవిలో దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరేవారు. ఈలోగానే ప్రమాదం జరగడం, ప్రాణాలు కోల్పోవడంతో బంధుమిత్రులు రోదిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ కూడా ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.